హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఇంటి అమ్మాయికి స్వాగతం. ఈరోజు వీడియోలో గోదావరి స్పెషల్ ఎర్ర కొబ్బరి పచ్చడి. మిక్సీ అవసరం లేకుండా పాతకాలం పద్ధతిలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలకు వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్గా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద బనాలి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం 2 కొబ్బరి చెక్కలు తీసుకున్నట్లయితే 2 కొబ్బరి చెక్కలకి 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకుని బాగా త్వరగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చండి. మనం ఈ పచ్చడి పూజ చేసుకున్నప్పుడు చేసుకుంటాం కాబట్టి పూజ చేసుకునేటప్పుడు వెల్లుల్లి వేసుకోము కదండి, అందుకని నేను వెల్లుల్లి వేయలేదు. ఇవి చూసారు కదా, ఇలా బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత 2 కొబ్బరి చెక్కలకి 10 ఎండుమిరపకాయలను కట్ చేసుకుని వేసుకోవాలి. మనకి 10 ఎండుమిరపకాయలు వేసుకున్నట్లయితే కారం కరెక్ట్గా సరిపోతుందండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పును వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి లైట్గా చల్లారనివ్వాలండి. ఇవి చల్లారేలోపు కొబ్బరి తురుముని ప్రిపేర్ చేసుకోవాలి. కొబ్బరి తురుముని నేను కొబ్బరి కోరతో తీసుకున్నానండి, మిక్సీ అవసరం లేకుండా 2 కొబ్బరి చెక్కల్ని నేను కొబ్బరి తురుముగా తీసి పెట్టుకున్నాను. 2 కొబ్బరి చెక్కలకి చూసారు కదా ఇంత బెల్లం ముక్కను తీసుకుంటే సరిపోతుంది. చింతపండులో గింజలు లేకుండా ఇంత చింతపండుని తీసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి దంచుకునే చిన్న రోలు ఉంటుంది కదండి, ఆ రోలును తీసుకుని వాటర్ వేసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకుని పచ్చడి చేసుకున్నట్లయితే మనకి 3 రోజుల వరకు ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి. మనం మిక్సీలో కన్నా ఇలా పచ్చడి రోల్లో చేసుకున్నట్లయితే పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుందండి. మనం ముందుగా దీంట్లో బెల్లం వేసుకుని మెత్తగా దంచుకోవాలి. ఇలా బెల్లం మెత్తగా దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని ఈ బెల్లాన్ని పక్కన పెట్టుకుని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఎండుమిర్చి, ధనియాలు, మినప్పప్పు, తాలింపుని మొత్తం ఈ రోల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా దంచుకోవాలండి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకుని మెత్తగా దంచుకోవాలి. ఇలా కలుపుకుని దంచుకోవడం వల్ల మనకి కింద ఏమైనా నలగకుండా ఉంటే అవి బాగా నలుగుతాయండి. ఇలా దంచుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. చూసారు కదండి చాలా మెత్తగా నలిగాయి. ఇప్పుడు చింతపండును వేసుకుని మెత్తగా దంచుకోవాలండి. చింతపండును వేసుకుని మెత్తగా దంచుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగా దంచి ఉంచుకున్న బెల్లాన్ని వేసుకుని మళ్ళీ మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఈ చింతపండు బెల్లం పచ్చడి కూడా మనం రైస్లోకి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం తాలింపు వేసుకునేటప్పుడు కొంచెం తాలింపు ఎక్కువ వేసుకుని ఈ చింతపండు బెల్లం పచ్చడిని కూడా మనం తీసుకుని ఉంచుకోవచ్చు. మనం తాలింపు కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి పచ్చడిని తీసుకోవడం లేదండి. మనకి పచ్చడి అంతా ఈ చిన్న రోల్లో నలగదు కాబట్టి కొద్దిగా చింతపండు బెల్లం పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా కొబ్బరి తురుము వేసుకుని ఇలా 2-3 సార్లు దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఈ కొబ్బరి పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ముందుగా తీసి ఉంచుకున్న చింతపండు బెల్లం పచ్చడిని అలాగే మిగిలిన కొబ్బరి తురుమును కూడా వేసి 1-2-3 సార్లు దంచుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి చాలా ఈజీగా ఇలా చిన్న రోల్లో కూడా కొబ్బరి పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకున్న తర్వాత చాలామంది తాలింపు పెట్టుకుంటారండి. అలా తాలింపు పెట్టుకోవడం వల్ల అంత టేస్ట్గా ఉండదండి. మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కాబట్టి చూసారు కదండి చాలా ఈజీగా ఇలా మీరు కూడా చిన్న రోల్లో కొబ్బరి పచ్చడిని ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది.